హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో బాబు నంబర్ వన్ బుల్షిట్ గాయ అంటూ వీళ్ళు మన ముందుకైతే రాబోతున్నారనమాట కాకపోతే మరి గాయ అన్నారు వీళ్ళేంటి అమ్మాయిలే ఉన్నారు అనుకుంటున్నారా ఆపలు మామూలుగా ఉండరు మాట్లాడి వాళ్ళతో తెలుసుకుందాం అనమాట సో హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఇద్దరు సూపర్ చాలా బాగున్నారు చాలా బాగున్నారా ఫస్ట్ థింగ్ సో బేసికల్గా ఈ నంబర్ వన్ బుల్షిట్ గై ఉంది కదా అదొక మీమ్ తెలుసు కదా మీ అందరికి సీ దిస్ గై నంబర్ వన్ బుల్షిట్ గై సో అలా మీరు మీ కెరియర్లో కానీ మీ లైఫ్లో కానీ ఎవరికి ఆర్ ఏ బాయ్కి ఆ వర్డ్ని డెడికేట్ చేద్దాం అనుకుంటారు మా మూవీలో డైరెక్టర్ సార్ నాకు అర్జున్కి ఒక సీన్ రాశారు స్విమ్మింగ్ పూల్లో లిప్ లాక్ అని స్విమ్మింగ్ పూల్ లోపల నేను చేయను అని చెప్పి అప్పుడు మా డైరెక్టర్ని అనుకున్నా ఇది అదిరిపోయిందమ్మా సరే మన రీల్ కట్కి రెడీగా ఉంచండి టెల్లింగ్ చెప్పండి నా పర్సనల్ లైఫ్లో అయితే నేను నా తమ్ముడిని చెప్తా చెప్పండి డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవన్నీ కుదరం అమ్మా చెప్పండి ఇండస్ట్రీలో చెప్పండి ఇండస్ట్రీలో నేను కూడా డైరెక్టర్ సార్నే చెప్తా బికాజ్ హీ యూజ్ టు టెల్ ఎక్కువగా ఆయనే చెప్తూ ఉంటారు నంబర్ వన్ బుల్షిట్ ఆర్టిస్ట్ నంబర్ వన్ బుల్షిట్ యాక్ట్రెస్ సో ఓన్లీ హీ డిజర్వ్ ద టైటిల్ సూపర్ మొత్తానికి ఆయన సినిమాలోకి తీసుకున్నందుకు ఆయననే అన్నారు వీళ్ళిద్దరు ఓకే సూపర్ సో బేసికల్గా ఒక కథ విన్నప్పుడు కొన్ని పాయింట్స్ మనకి బాగా ఇష్టపడుతూ ఉంటాయి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఈ కథ మనం చేయాలి ఆరెన్స్ ఇందులో క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి సో అలా మీ ఇద్దరి క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కదా లైక్ సో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి కథ విన్నప్పుడు కానీ సో నా క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే స్టోరీ లైన్ గురించి చెప్తున్నా సార్ నన్ను ఆఫీస్కి పిలిచి నాకు ఆ కథ చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి చెప్తూ ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చేశారు అంటే నాకు అనిపించింది అంటే నేను కూడా కనెక్ట్ అయ్యా ఈయన చెప్తుంటే నేను కనెక్ట్ అయ్యా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ కూడా మేబీ కనెక్ట్ అవుతారు అని నాకు అనిపించింది అది రీజన్ కాకపోయినా స్టోరీ చాలా నచ్చింది నాకు నేను అందుకే సార్ చెప్పగానే సార్ నేను చేస్తానని చెప్పేసి ఎవరిని ఇంకా నన్ను ఫిక్స్ చేసుకోండి నేను చేస్తానని చెప్పా టెన్షన్ మత్తులో ఐఎమ్ దేర్ అని అన్నారా అలా ఏమన్నా నేను చేస్తా అని చెప్పా నాకు కథ బాగా నచ్చింది యప్ సూపర్ సోనాలి పనిగ్రహి రైట్ చెప్పండి మీ క్యారెక్టరైజేషన్ ఎలా యాక్చువల్గా నాకు ఫస్ట్ ఎప్పుడైతే కాల్ చేస్తారు సో దీంట్లో నాకు టూ వేరియేషన్ ఉంది ఒకటి ఇది ప్రెగ్నెన్సీ టైం నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లవ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది రౌడీ ఓకే సో నేను స్టార్టింగ్ అయితే ఓన్లీ ఈ పార్టే విన్నాను ఓకే బై ఫోన్ సో అప్పుడు నేను కొంచెము బైక్ స్టెప్ దట్ నేను చేయగలనా లేదా అనుకున్నా బట్ అగైన్ హీ కాల్డ్ మీ దట్ యూ కమ్ టు ద ఆఫీస్ అండ్ లిసన్ ద స్టోరీ నేను ఎప్పుడైతే స్టోరీ లైన్ విన్నాను అండ్ కన్నే అదిరిందే సాంగ్ విన్నాను దెన్ చెప్పాను దట్ చేస్తాను బికాస్ నాకేమనిపించిందంటే దీంట్లో స్కోప్ ఉంది నేను నాలో ఉన్న యాక్టింగ్ చూపించడానికి నా వేరియేషన్ చూపించడానికి బికాజ్ ఏంటంటే ఇది గ్లామర్ కాదు డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్ సో అందుకే నేను ఛాలెంజింగ్గా తీసుకున్నా దట్ నాకు నేను ప్రూవ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసాను ఎంత కష్టపడి మాట్లాడుతుంది చాలా ఈ మూవీ నుంచే నేర్చుకున్నావా or you know from first telugu no before that movie I know but conversation ekkuga undadu kada kani chaala great thanu before movie only incoming undidi ippudu appudu outgoing undi network appudu appudu pan chestundi natho maatladali evaraina chaala sepu but telugu lo kashtam kada ippudu varaku male anchors evarni kalavaleda ఇచ్చుంటారు ఇన్స్టాగ్రామ్ ఐడీలు మేడం మేము ట్యాగ్ చేస్తాం తెల్లారి మాట్లాడుతున్నారు మీకు తెలుగు కావాల్సిన తెలుగు నేర్పిస్తారు ఓకే సో బేసికల్గా ఎప్పుడైనా సరే త్రూ అవుట్ ద మూవీ చూసినప్పుడు కానీ లేకపోతే కథ విన్నప్పుడు డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ ఎప్పుడైనా మీ రోల్స్ రివర్స్ అయితే బాగుంటుంది అని అనిపించిందా డూ యూ హవ్ ఫీ ఎవరైనా సరే ఇద్దరిలో నాకైతే అలా అనిపించలేదు మీ క్యారెక్టర్ వరకు మీరు బికాస్ తన క్యారెక్టర్ గ్లామర్ గా ఉంటది షీ డిడ్ అ డాక్టర్ క్యారెక్టర్ అండ్ షీ సో బ్యూటిఫుల్ ఐ థింక్ షీ డిజర్వ్ ద క్యారెక్టర్ ఆల్సో అయ్యో సో ఐ నెవర్ థాట్ దట్ మీరు అయ్యి అనుకోండి ఇప్పుడు సిగ్గుపడాలి మీరు థాంక్యూ బ్లెస్ 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 ఓకే సూపర్ మీ క్యారెక్టర్ కూడా అసలు అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆన్ స్క్రీన్ యు లుక్ డిఫరెంట్ అండ్ ఆఫ్ స్క్రీన్ యు లుక్ వెరీ డిఫరెంట్ యా ఐ డోంట్ నో ఎప్పుడు అంతే ఎప్పుడైనా నేను కెమెరా ముందుకు వెళ్తే అలా ఉంటాను ఇప్పుడు ఎలా ఉన్నానా
ఇది చేంజ్ చేస్తే మళ్ళీ వేరే బాగుంది. కెమెరా ముందా కెమెరా బయట? కెమెరా బయట. కెమెరా బయట బాగుంది. ఐ థింక్ సో పర్సనల్లీ. కెమెరా ముందు బాగాలేరు. ఐ డోంట్ నో, అది మీరు చెప్పాలి. మీరు నాకు చూస్తున్నారు. ఓకే సో టు బి వెరీ ఫ్రాంక్ మీ ఇద్దరిని అడుగుతున్నాను. సో ఇట్స్ డెబ్యూ మూవీ ఫర్ యూ. అవును. చాలా వీడియోస్ చేసే ఉంటారు కదా, సాంగ్స్, ఆల్బమ్, సాంగ్స్, షార్ట్ ఫిల్మ్, యూట్యూబ్ నుంచే స్టార్ట్ అయింది. సో 7mm లో దిస్ వాస్ అ డెబ్యూ మూవీ. అవును. అండ్ మీకు కూడా డెబ్యూ నే దిస్ వాస్ నాట్ మై తెలుగులో. యా నో బిఫోర్ ఏం చేశారు? ప్లాంట్ మ్యాన్. ప్లాంట్ మ్యాన్. యా ఓకే. లాస్ట్ మంత్ జనవరి రిలీజ్ అయింది. దిన్ ఆ సెకండ్ మూవీ. దిస్ వాస్ ద సెకండ్ మూవీ. ఓకే డన్. ఇస్ ద తెలుగు? యా తెలుగు. ఓకే. సో మేబీ ఇట్స్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అండ్ మేబీ అ బిట్ ఆఫ్ పర్సనల్ క్వశ్చన్ అనుకోండి, బికాస్ అ గర్ల్ కాబట్టి కొంచెం ఫ్రీతో అడుగుతున్నాను. బేసికల్గా ఒక ఇండస్ట్రీలో ఫీమేల్ ఉంది అని అంటే డెఫినెట్లీ చాలామంది అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఆఫర్స్ ఎలా వస్తాయి అని అంటే, మీరు నాకు ఏదైనా ఇస్తే డెఫినెట్లీ నేను చేస్తాను అని. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే కాస్టింగ్ కౌచ్. సో ఇలాంటి ఇష్యూస్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ ఫేస్ చేసి ఉంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వచ్చారు? బికాజ్ ఇప్పుడు చాలామంది రావాలనుకుంటున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఉండడం ఎలా ఏంటి అని చెప్పడానికి, డూ యూ ఎవర్ ఫేస్ కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్? ఒకవేళ అంటే యా, నాకు అది నచ్చకపోతే, నాకు సెట్ అవ్వదు అనిపిస్తే నేను వాళ్ళని ఏమన్ను, వాళ్ళు ఏమన్నా నేను తీసుకో, అంటే నేను అక్కడ గొడవ చేయను, ఏం చేయను, సైలెంట్గా నేను వెళ్ళిపోతాను. ఓకే, ఇది నాకు సెట్ అయ్యేది కాదు, మనకు సంబంధం లేదని నేను వెళ్ళిపోతాను తప్ప ఆర్గ్యూ చేసి దాన్ని ప్రొలాంగ్ చేయను. ఓకే, మీరు సైలెంట్గా ఇచ్చేస్తారు, దూరం వెళ్ళిపోతారు, మనకు సంబంధం లేని పనులు ఇవన్నీ అని చెప్పేసి నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. రేడార్లో ఉండరు. ఓకే సూపర్. సో హౌ యూ మేనేజ్? నేను ఇంతవరకు అయితే ఫేస్ చేయలేదు, బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అలాంటివి ఫేస్ చేయాలంటే డెఫినెట్లీ ఐ విల్ సే నో, బికాజ్ ఆర్ట్ ఈజ్ లైక్ ఐ వర్షిప్. ఓకే, సో దాంట్లో ఇది చాలా రాంగ్ అని నా ఒపీనియన్. సో ఐ విల్ సే ఆన్ ఫేస్ నో అండ్ ఐ విల్ గో అవుట్ ఫ్రమ్ దట్, బికాజ్ వాళ్ళతో గొడవ చేసి మనకి వచ్చేది ఏమీ లేదు, మాకు నచ్చలేదు, సో నో చెప్పాలి, వెళ్ళిపోవాలి అంతే. ముందు మాట్లాడిన తెలుగు తెలుగమ్మాయిలా ఉంది, ఇప్పుడు యాడ్ చేసినట్టు కానీ చాలా ట్రై చేస్తుంటారు. మీది వచ్చి మీరు బాగా ట్రై చేస్తున్నారు. మీకు తెలుగు పోతుందా మాట్లాడే? అసలు ఏదో తెలియని ఎక్సైట్మెంట్ సార్, లోపల అర్థం కావట్లేదు అన్నది. ఓకే, సో డెఫినెట్లీ ఇద్దరు చూడడానికి వెరీ బ్యూటిఫుల్, యు బోత్ ఆర్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. మీదేమో ఫుల్ గ్లామర్, ఈవిడేమో డీ గ్లామర్ అయినా సరే చాలా బాగా చేశారు. బట్ బిఫోర్ నేను మాట్లాడినట్టే, సో మీకు ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది అండ్ యూ హ్యావ్ ఆల్సో సమ్ రొమాంటిక్ సీన్స్ అండ్ సమ్ సాంగ్ ఈస్ దర్. సో బేసికల్గా ఒక అమ్మాయికి అలాంటివి చేయడానికి కానీ ఆన్ స్క్రీన్ చేయడానికి డెఫినెట్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఉండదు కానీ, బట్ ఇక్కడ చిన్న బెరుకు ఇబ్బంది అని ఉంటుంది కదా. సో డ్యూరింగ్ ద షూట్ పీరియడ్ అలాంటి ఇబ్బందులు ఏమైనా మీరు ఫేస్ చేస్తారా? ఆర్ ఎల్స్ యూ గో వెరీ ఫ్రెండ్లీ ఆర్ యూ కెన్ డూ ఇట్? అంటే నేనైతే ఆ కిస్ కూడా చీటింగ్ షాట్ చేసాం. అడిగారు సార్, లేదు సార్ ప్లీజ్ వద్దు, ఇంట్లో కూడా ఒప్పుకోరు, నేను చేయనంటే షాడోలో అలా ఏదో చీటింగ్ చేసి అలా చూపించారు. ఇంకా కొంచెం అలా టచ్చింగ్స్ ఇవన్నీ ఇంటిమేట్, అంటే తను నా ఫ్రెండ్ అర్జున్, మూవీకి ముందు నుంచి నా ఫ్రెండ్ కాబట్టి తను టచ్ చేసా, నేను టచ్ చేసా, మాకే బొంగ ఏ ఫీలింగ్స్ లేవు మాకు, సో మాకేం అనిపించదు, ఆడుతూ పాడుతూ అలా చేసేసాం. ఇదంతా ఓకే, దట్ వర్డ్ యు నో ఓకే సూపర్, మాకు రావాల్సిన కంటెంట్ వచ్చేస్తుంది సూపర్ డార్లింగ్. యు ఇది అక్కేం చెప్పిద్దు, కమ్ ఆన్. నేను యాక్చువల్గా సార్తో చేయడం కొంచెం కష్టమే, బికాస్ హీ వాజ్ ద డైరెక్టర్ ఆల్సో. బట్ సార్కి నాకు అటువంటిది సీన్ ఏమి లేదు, ఒకటి ఆ చిన్న కిస్ సీన్ ఉంది, బట్ అది కూడా మీకు అలా అనిపిస్తుంది కానీ ఇంతే, ఇంతలోనే అది అయిపోయింది. మన పని చేద్దామా? సీరియస్లీ ఇంతలోనే అయిపోయింది, బట్ అది కెమెరా యాంగిల్ లో ఉంది కదా, అది చాలా దగ్గరగా అనిపిస్తుంది డెఫినెట్లీ, బట్ నిజంగానే ఇది బేసికల్ గా యువర్ బై మిస్టేక్ ఆర్టిస్ట్ అయిపోయారు, డిఓపి అవ్వాల్సింది ముందుగుందో అసలు కదా, ఇంతే ఇంత కాదు అంటుంది, కాదు నిజంగా నిజమే పెట్టి పెట్టలేదట్టు అయ్యి అలనట్లేదు చెప్పడం. జ్యోతిలక్ష్మి చూపించి చూపించకపోయినట్టు మ్యాటర్ అది, వామ్మో ఇంటర్వ్యూ. అయ్యో ఓకే, సో మీ కో ఆర్టిస్టుల గురించి చెప్పండి. సో సమ్ సీన్స్ ఉంటాయి కదా, లైక్ మనకి డైలాగ్స్ ఉన్నా లేకపోయినా ఆపోజిట్ వాళ్ళు చేసినప్పుడు మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. సో అర్జున్ గారితో ఏ సీన్ మీకు అలా అనిపించింది? అట్ ద సేమ్ టైం ఎంఎల్ఆర్ గారు అంటే మీ డైరెక్టర్ గారితో ఏ సీన్ చేసినప్పుడు
అంటే లైక్ గూస్ బంప్స్ కానీ స్పెల్ బౌన్ అనిపించింది మీ ఇద్దరికి? అంటే కళ్యాణ్ యాక్టింగ్ బాగా చేస్తాడు కానీ తనతో నాకు అలా గూస్ బంప్స్ వచ్చే అంత అనిపించలే. అంటే తను బాగా చేస్తాడు కానీ మా డైరెక్టర్ సార్ ఒక షార్ట్ చేశారు, రైస్ ఇలా తిన్నప్పుడు రైస్ కింద పడిపోతాయి మెతుకులు, నార్మల్గా మనం కింద పడితే దుమ్ము అవుతుందని దాన్ని టచ్ కూడా చేయం. ఆయన లైట్ పోతుంది టైం అవుతుందని చెప్పి అదే రైస్ తీసుకొని షార్ట్ కోసం నోట్లో పెట్టుకున్నారు. నాకు అప్పుడు అనిపించింది ఆయనే అంత చేస్తుంటే నేను ఇంకెంత చేయాలని చెప్పి ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా అందరం చాలా హార్డ్ వర్క్ చేసాం. సూపర్, మీరు చెప్పండి. సార్తో నాకు టూ సీన్స్ ఉన్నాయి. ఒకటి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు సార్ నాకు సాంగ్లో ఉంది ఆ షార్ట్, యాక్చువల్లీ తినిపించినప్పుడు ఒక షార్ట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే సీన్లో ఏముంటుంది అంటే సార్ కింద పడుకుంటుంటారు, మేము ఫ్యామిలీ పైన పడుకుంటుంటాము, బట్ వన్ డే ఏంటంటే వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ కాబట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది దట్ దగ్గర పడుకోవాలనేసి. సో నేను పైనుంచి కిందకి వెళ్ళి సార్ దగ్గర పడుకోవడం అని ఒక సీన్ ఉంటుంది, అక్కడ సార్ డైలాగ్ చెప్తారు నేను ఉంటాను. సో ఐ టూ సీన్స్ సార్తో చేయడం కొంచెం కనెక్టింగ్గా అనిపించింది దట్ హీ వాజ్ రియల్లీ ఇన్వాల్వ్డ్ అనేసి. ఓకే సూపర్, ఇద్దరు బాగా చెప్తున్నారు అడిగిన ప్రతి క్వశ్చన్కి. సో మీ ఇద్దరికి క్వశ్చన్ వన్, అంటే కామన్ క్వశ్చన్. బేసికల్గా మనకి చాలా హీరోయిన్స్ విషయాలు తెలుసు, లైక్ మహానటి సావిత్రి గారి బయోపిక్ వచ్చింది, సావిత్రి గారి గురించి చాలా విషయాలు తెలిసాయి, అండ్ అలానే స్పోర్ట్స్ పర్సన్స్ గురించి వస్తున్నాయి కదా. సో అలా మీ ఇద్దరికి అవకాశం వస్తే మిమ్మల్ని మీరు ఎవరి బయోపిక్లో చూడాలనుకుంటారు? నాకైతే సౌందర్య గారు చాలా ఇష్టం అండి, మ్యామ్ బయోపిక్ చేయాలని నాకు చాలా ఇష్టం. సూపర్, ఎప్పుడైనా సౌందర్య గారి బయోపిక్ అని అన్నారనుకోండి నా ఇంటర్వ్యూ లిస్ట్ వస్తుంది, ఎంతమంది ఈ పిల్లకి చెప్పారు అని. మ్యామ్ అలా స్క్రీన్ లో ఇలా ఉందంటే నిండిపోద్ది ఆమె చాలు, ఇంకా ఏం లేకపోయినా నిండుగా ఉంటుంది మొత్తం స్క్రీన్ అంతా, చాలా ఇష్టం నాకు. మీరు? యాక్చువల్గా నేను మాధురి దీక్షిత్ ఫ్యాన్. మాధురి దీక్షిత్ తనకి చూసి చూసి నేను యాక్టింగ్ నేర్చుకున్నా. ఐ డోంట్ థింక్ ఐ లైక్ హర్ బట్ ఓకే, తనతో ఎప్పుడైనా నాకు యాక్ట్ చేయాలి అని దొరికితే చిన్న రోల్ అని ఐ విల్ డెఫినెట్లీ గెట్. బడే ముష్కిల్ పాప బడే ముష్కిల్. ఓకే గురి, ఓకే ఓకే. సో ఎలాగో పాట పాడారు కాబట్టి ఇప్పుడు మనం ఒక ఈ చల్లని సాయంత్రం వేళ ఒక చిన్న సంగీత కచేరీ పెట్టబోతున్నాం. ఇందాక ఒక పాట. సో మీ ఫేవరెట్ హీరో ఒక పాట ఏదైనా టూ లైన్స్. ఫేవరెట్ హీరో సాంగ్ అంటే యు ఆల్సో తప్పించుకుందామా? తెలుగు ఒరియాలో పాడండి, మన ఒరియాలో ఎడిట్ చేసుకుందాం. కలలోనైన కలగనలేదేను వస్తావని, వేకువలోనైన అనుకోలేదేను వస్తావని, ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కురిపించి ఆ తర్వాత ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది. థ్యాంక్ యూ. యో సూపర్, కమాన్ అరబిక్ భాష. వెరీ బ్యాడ్ అట్ సింగింగ్. అండ్ తెలుగులో అయితే నాకు అసలు. యు కెన్ సింగ్ ఇన్ హిందీ. Yes. మాధురి దీక్షిత్ మ్యామ్ సాంగ్స్ సో మెనీ. హిందీ వో ఎక్ సాంగ్ హై మే వో ఎక్ లైన్, బట్ హిందీలో ఓన్లీ పాడమన్నా డైలాగ్ లేదు. ఆ సాంగ్ నాకు మంచిగా గుర్తు కూడా రావట్లేదు. ఓకే, బహుత్ ప్యార్ కర్తే తుమ్కో సనమ్, బహుత్ ప్యార్ కర్తే హై తుమ్కో సనమ్, కసమ్ చాహే లే లో, చాయ్ చాయే చాయ్ చాహే లో, ఖుదా కీ కసమ్ బహుత్ ప్యార్ కర్తే హై తుమ్కో సనమ్. ఆపేయండి, మీ ఇద్దరికి నెక్స్ట్ సినిమా నుంచి సింగర్స్. గుడ్ గుడ్. సో ఎస్, నేను ఇందాక ఐ మీన్ డైరెక్టర్ గారిని అండ్ అర్జున్ గారిని కూడా అడగడం మర్చిపోయాను. యాక్చువల్లీ దీని స్టోరీ ఏంటి, కథ ఏంటి? యాక్చువల్లీ క్యాటల్ అంటే స్టోరీ మొత్తం అందులోనే ఉంది, డైలాగ్స్ కూడా దానికోసం కొట్టుకుంటారా? దానికి సంబంధించిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. సో అది నేను రివీల్ చేయను, స్టోరీ అంతా అందులోనే ఉంది. అసలు ఏంటి కథ నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను. చూసారమ్మా మా దాంట్లో ఎన్ని డిఫరెంట్ గా ఉన్నాయో టైటిల్. ఇంత ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి టైటిల్ పెట్టలేదు. చాలా పోల్చుకుంటే మా లాగా ఎవరు ఇంత ఇప్పటిదాకా ఇలా అయితే తీయలేదు టైటిల్ కానీ కదా. ఎస్ అది అది నిజమే కాదనట్లేదు, కానీ ఆ క్యాటల్లో ఏముంది అది నేను చెప్పను. మీరు మూవీ చూడాలి, చెప్పనంటారు మొత్తానికి. నో నో. ఓకే
నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పరు నేను ఎంత అడిగినా. ఓకే, సో అంటే లైక్ ఒక మూవీ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు డెఫినెట్లీ అందరికీ లైక్ ఒక మైండ్ సెట్లో ఉంటుంది, కొంత ఓరా మనల్ని ట్రావెల్ చేస్తుంటుందో హాంట్ చేస్తుంటుంది. సో అలా మీ మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఓరా ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఆడియన్స్ని హాంట్ చేస్తుంది? అంటే రిచ్ పూర్ అని చెప్పేసి ఆ ఇద్దరి మధ్యలో జరిగే కన్వర్జేషన్, అంటే ఆ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు హీరో కానీ మా డైరెక్టర్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో అదే నడుస్తుంది. ఓకే, సో యు ఆర్ నాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ కదా, మీరు తెలుగు ఇండస్ట్రీ నుంచి కాదు కదా? కాదు. సో యూఆర్ ఫ్రమ్ అనదర్ స్టేట్, అనదర్ ఇండస్ట్రీ, కాబట్టి ఆ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి చూసిన డిఫరెన్స్ ఏంటి, అండ్ మిమ్మల్ని ఎంత ఓన్ చేసుకుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? సీ, నేను ఓన్ చేసుకున్నాను బికాస్ అంత తక్కువ టైంలో లాంగ్వేజ్ రావడం కష్టమే. ఓకే, నేను ఇందాక వేరే మా ట్రైలర్ లంచ్ రోజు కూడా నేను చెప్పాను దట్ నేను తెలుగు కల్చర్ని యాక్చువల్లీ మై మామ్ ఈజ్ సౌత్ ఇండియా. ఉదరిక లవ్ స్టోరీ. ఓకే, ఐ వాజ్ లిటిల్ కనెక్టెడ్ టు దట్, బట్ నాకు ఒక్క ముక్క కూడా తెలుగులో వచ్చేది కాదు. బట్ నేను ఈ లాంగ్వేజ్ని ఓన్ చేసుకున్నాను బికాజ్ ఈ ఇండస్ట్రీ నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ ఒరిజినాలిటీ, వాళ్ళ ఆథెంటిక్ ఏమంటారు దాన్ని, దట్ కల్చర్ ఇలా వదలట్లేదు. సో అందుకే నాకు నచ్చింది. ఇంకా యాక్టింగ్కి స్కోప్ దొరుకుతుంది, తర్వాత స్టోరీస్ బాగుంటున్నాయి, టాలెంట్ చాలా ఉంది, టాలెంట్కి స్కోప్ కూడా ఇస్తున్నారు. అందుకే నేను ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నా, అందుకే ఇండస్ట్రీని నేను చూసుకున్నా, అండ్ ఐ థింక్ ఇండస్ట్రీ కూడా నన్ను చూస్ చేసింది కాబట్టి నాకు మూవీస్లో ఛాన్స్ దొరికాయి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ నేను TIFIలో యాక్ట్ చేస్తున్నా, ఇంకా నాకు ఛాన్స్ దొరికిందని. సూపర్ సూపర్ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ షీఈస్ ఫ్రమ్ ఒరిస్సా. నేను పుట్టిన ఊరు కాదు కదా, నేను పుట్టిన స్టేట్. సో సూపర్ మచ్చా. అండ్ మీరు ఫేస్ చేసిన స్ట్రగల్స్ ఏంటి? చాలానే చూస్తుంటారు మచ్చా, లైక్ షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు. నేనైతే అంటే నన్నైతే ఎవరు ఏం స్ట్రగుల్ చేయలేదు, కానీ మనకి మూవీ అంటే ఇండస్ట్రీ నుంచి మా ఫాదర్ హీరో కాదు, అమ్మ హీరోయిన్ కాదు కాబట్టి సో కొంచెం ఆఫర్స్ రావడానికి కష్టం, కానీ ఇంకా మిగిలింది ఎప్పుడు ఏం అనిపించలేదండి. ఎప్పుడైనా ఫీల్ అనిపించిందా లైక్ అరే తెలుగు మనలో మనం ఉన్నాము, తెలుగు అమ్మాయిలు? అదైతే అనిపించింది. భాషరాని అమ్మాయిలు మలయాళం, బాంబే అమ్మాయిలను తెచ్చుకుంటారు, ప్రాంప్టింగ్ చేయాల్సిన ఆ పరిస్థితి ఎందుకు? మేమైతే హ్యాపీగా ఆ సీన్ అర్థం చేసుకొని డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఇప్పుడు మనకి ఏదన్నా సీన్ అర్థమైతేనే దాన్ని మనస్ఫూర్తిగా మనం యాక్టింగ్ చేయగలం. వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తారు, అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అయినా కూడా మరేంటో. అంటే ఇప్పుడు చాలా మారింది, ఇప్పుడు తెలుగు అమ్మాయిలు వస్తున్నారు హ్యాపీ నేను దానికి. కానీ నాకు ఒక డౌట్ డార్లింగ్, అంటే ఇద్దరిని క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నేను మాట్లాడే కొంతమంది డైరెక్టర్లు చెప్పడం ఏంటి అని అంటే తెలుగు అమ్మాయిలు చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు, మేము ముద్దు పెట్టము, మేము ఇంటిమేట్ సీన్స్ చెయ్యము. అవును, నేను కూడా ముద్దు పెట్టను దాంట్లో తప్ప. అవునండి, అంటే మేబీ కొంచెం విన్నాకి సిరీ అనిపించినా ఇట్స్ అ వెరీ సీరియస్ మ్యాటర్. బికాస్ చాలా మంది ఏమంటారంటే అందుకే మేము తెలుగు అమ్మాయిని తీసుకోము. అంటే ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళవి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ అంటే ముద్దు పెట్టే సీన్స్ ఏమి ఉండవు. సో ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనల్ ఉంటాయి. సో ఒక మన తెలుగు అమ్మాయిలను ఓన్లీ ముద్దుల కోసమే తీసుకోరు కదా. స్టోరీ పిక్చర్ బాగుంటే యాక్టింగ్ చేసే తెలుగు అమ్మాయిలు చాలా, అంటే యాక్టింగ్ స్కిల్స్ కోసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. సరే ఒక్కొక్కసారి అడుగుతారు ఇలాంటి సీన్స్ చేస్తారంటే మేము చెయ్యము అని క్లియర్గా చెప్పేస్తాం. సో అదేం పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళు మనం చేయాలంటే చేస్తాం, లేదంటే లేదు. చేసే వాళ్ళు అమ్మాయిలు కూడా ఉన్నారు, చేయని అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అందులో ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు, అసలు తప్పే కాదు అది. యెప్ ట్రూ. సో బేసికల్గా గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాత మీరు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది లేదు అని చెప్పేసి. చూసిన తర్వాత తెలిసిందా మీకు, ఆల్రెడీ మూవీ టీమ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? చూసింది లేదు నాకు ఆల్రెడీ. అంటే జగపతి బాబు సార్ నాకు, నేను రామబాణంలో చేసినప్పటి నుంచి సార్ నాకు మంచి ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా సార్ గైడ్ చేస్తూ ఉంటారు. సార్ నాకు చెప్పారు ఇలా ఇలా కొన్ని ఇష్యూస్ అయ్యి సీన్స్ తీసేసారు. ఏం ఇష్యూస్ అంటే నాకు కూడా తెలియదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. తర్వాత టీం వాళ్ళు కూడా ఏమో తెలియదు ఎందుకు తీసేశారో. అంటే నాతో యాక్ట్ చేసిన ఇంకా వేరే వాళ్ళను కూడా, నేను వాళ్ళని కూడా మొత్తం తీసేశారు. అసలు మరి అంత రీజన్స్ ఏం జరిగిందో ఏంటో కూడా నాకు తెలియదు. క్లోజ్అప్స్ ఉన్నాయా లైక్ మహేష్ బాబు గారితో? 3 డేస్ వెళ్ళాను, 3-4 డేస్ వెళ్ళాను. నేను ఆయన డాటర్ జగపతి బాబు సార్ కూతురు క్యారెక్టర్ చేశాను. సో రామబాణంలో సేమ్ అలా చేశాను, ఇందులో కూడా అలానే.
మహేష్ బాబు గారితో డైనింగ్ అందరం డిన్నర్ కి కూర్చున్నప్పుడు గానీ అలాంటి కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి. పూజ దగ్గర డైలాగ్స్ ఏం చేయలేదండి, సో ఫ్యామిలీతో ఉన్నాయి. సో బాధ అనిపించింటుంది కదా, మంచి ప్రాజెక్ట్. కొంచెం నేను ఇంకా త్రివిక్రమ్ గారు ప్రాజెక్ట్ అని చెప్పగానే అడగలేదు, ఎన్ని డేస్ అని అడగలేదు, అసలు ఏం అడగలేదు. ఆ సార్ ప్రాజెక్టే చేసేస్తా, ఎందుకంటే ఆయన నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. ఆ పాత మూవీస్ మహేష్ బాబు సార్ ప్రతి ఒక్క మూవీ ఎంత బాగుంటాయి అంటే ఆయన పిక్చర్ నాకు. అందుకే చెప్పగానే సార్ మూవీని ఓకే నేను చేసేస్తా, ఇంకేం ఆలోచించలేదు. ఓకే, సో అంటే మేబీ ఇట్స్ అ బిట్ ఆఫ్ పర్సనల్. పేమెంట్ ఇచ్చారా? పేమెంట్ ఇచ్చారండి. ఓకే, పేమెంట్ వరకు క్లియర్ అయిపోయింది. పేమెంట్ ఇచ్చారు నాకు. ఆ కాస్ట్యూమ్స్ కానీ, నాకు ఇంత పొడుగు రెండు జడలు వేశారు, నా అంత పొడుగున్నాయి ఆ జడలు, చాలా బాగుండే సెట్లో. ఓకే, సో ఫైనల్గా హీరోల గురించి నేను అడుగుతాను. సో మీకు వాళ్ళ పేరు విన్న వెంటనే గుర్తొచ్చే మూమెంట్ కానీ, ఆర్ ఎల్స్ వన్ వర్డ్, ఆర్ ఎల్స్ ఆయనతో మూవీ చేయాలనుకున్న యూ కెన్ టెల్ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ వాటెవర్ ఇస్ దట్ మీకు కూడా. సో అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ అవర్ బ్యూటిఫుల్ లేడీస్. సో స్టార్టింగ్ విత్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు అసలు ఆయన చూస్తే మాటలు రావు, ఇంకేం చెప్పాలి, ఇలా స్టోన్ అయిపోతారు అమ్మాయిలు అయితే. ఈవెన్ అర్జెంట్గా తీసుకెళ్ళి మహేష్ బాబుకి చెల్లి క్యారెక్టర్ అసలు అది మాత్రం అసలు నేను ఒప్పుకోను. ఓకే, అది కూడా మరదల క్యారెక్టర్ ఒప్పుకున్నారు కదా గుంటూరు గారు. అసలు చెల్లి క్యారెక్టర్ నన్ను తీసుకోండి, నన్ను ఎవరో తీసుకోరు, చెప్పండి. హ్యాండ్సమ్. హ్యాండ్సమ్, ఓకే, సూపర్. ప్రభాస్ గారు. హైట్. బాహుబలి మూవీ. ఓకే, నాకు అర్థమైంది, సూపర్. బాలకృష్ణ గారు. ఎనర్జీ. యాక్టింగ్. తెలుసా మీకు బాలకృష్ణ గారు, చూస్తూ ఉంటారా సినిమాలు? క్వశ్చన్ ఎలా అడిగారు అంటే, కాదు కాదు అంటే బేసికల్ గా ఏం దక్కదు అసలు. అంటే నువ్వు ఏమనుకోని అడిగావు తెలుసా నీకు? ఏమి అనుకున్నా? విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండ. హాట్. ఓ చెప్పండి విజయ్ దేవరకొండ గారు. అర్జున్ రెడ్డి. ఇప్పుడు సినిమా పేర్లు అన్ని చెప్తున్నారా? నైస్, సూపర్ డన్. ఓకే డన్. ఇంకెవరు మర్చిపో? నానిగారు. అంటే మన ఇంట్లో అబ్బాయిలా అనిపిస్తాడు. ఓకే, సూపర్. నానిగారు. మై క్రష్. గొడవ జరిగిపోతే చెప్తాను మామూలుగా. సీరియస్లీ బికాస్ నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ టెన్త్ ఆర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మూవీ ఇగ చూసాను. అప్పుడు నాకు లాంగ్వేజ్ రాదు. సో అప్పటి నుంచి నాకు సమంత అండ్ వెరీ సీనియర్. సారీ, అష్టాచమ్మా నుంచి ఇక్కడ ఫ్యాన్. హి వాస్ మై క్రష్ ఫ్రమ్ దట్ టైం. నేచురల్ గా ఉంటారు అసలు ఆయన. ఆయన స్టోరీ లైన్స్ ప్రతి చేసిన మూవీ కూడా ఎంత మంచి సెలెక్ట్ చేసుకుంటారు. స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి సార్ తీసే ప్రతి ఒక్క మూవీ. సూపర్. సో ఫైనలీ బిగ్ బాస్ మీ అందరికీ తెలిసింది. ఇఫ్ మీ ఇద్దరికి అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తారా? చాలా చాలా సిన్సియర్గా అక్కడ డైలాగ్స్ కూడా అంటే నాకు అలా నేను గొడవ పడలేనండి. అక్కడ కంటెంట్ క్రియేట్ చేయాలంటే మనం అరవాలి, వాళ్ళని తిట్టాలి. నాకు అనవసరంగా ఎవరైనా నా వల్ల హట్ అయ్యారంటేనే నేను తీసుకోలేను. నేను అలా అర్చమైతే నేను ఒకరిని మాట్లాడి అలా తీసి నేను అలాంటివన్నీ చేయలేను. అది సూపర్, మంచి గయాల క్యారెక్టర్ ట్రయల్ ఇవి మీరు చెప్పండి. నాకు యాక్చువల్గా ఏంటంటే ఆ బిగ్ బా నేను తెలుగు బిగ్ బాస్ అయితే చూడలేదు, బట్ హిందీ బిగ్ బాస్ అయితే చూస్తాను. బట్ నా ఒపీనియన్ ఏంటంటే దాంట్లో ఎంత మీకు కెరియర్ వచ్చే కెరియర్ వస్తుంది అనేసి పాజిటివిటీ ఉంటుంది, అంత మైనస్ కూడా ఉంటుంది అని నా ఒపీనియన్. బికాజ్ ఓకే తను చెప్పినట్టు తనకి వెళ్ళాలి. నా ఒపీనియన్ ఉంది చూసారు, అది మామూలుగా కట్ చేసేస్తారు. అంత టెన్షన్ ఎవరు తీసుకుంటారు? ఓకే డన్. బట్ బాబు నంబర్ వన్ బుల్షిట్ గై సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేం చెప్పడం, మీరే చెప్పండి సినిమా చూడమని. సో మార్చ్ 8th మా సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. తప్పకుండా ఏదో ఒక సీన్కి మీరు కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను. మూవీ చూసి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరు అనుకుంటారు ఒక మంచి స్టోరీ, ఒక మంచి కథ నేను చేశాను, మీ అందరినీ ఎంటర్టైన్ చేశాను, అందించాను అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దయచేసి అందరూ మార్చ్ 8th వెళ్ళి థియేటర్స్లో మా మూవీ చూడండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చేయని వాళ్ళకి లవ్ యూ చెప్పండి. చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసినా చెయ్యకపోయినా నేను మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటాను. అది అది కుషిత అంటే. అది ఇప్పుడు నైట్ ఇంటికి వెళ్ళాక ఇన్స్టాగ్రామ్ చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. సో
బాబు ది నంబర్ వన్ బుల్షిట్ గై. ఇట్స్ అ ఇమోషనల్ కాంటెంట్ మూవీ. ఎటువంటిది బల్గర్ సీన్ కానీ వారు నెగటివిటీ కానీ ఈ మూవీలో అయితే లేదు. మీరు అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. సో ప్లీజ్ మీ అందరూ March 8th థియేటర్కి రావాలి, మన మూవీ చూడాలి. అందరం చాలా కష్టపడ్డాము, సపోర్ట్ చేయాలి అనేసి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. తెలుగు కూడా ఎంత కష్టపడి నేర్చుకుందో. ఒక హిందీ అమ్మాయి, హిందీ కాదు ఒరియానా, ఒడిశా, రెండు ఒకటేనా, మనకు అంత నాలెడ్జ్ లేదు, అంత బుర్రలేదు. ఓకే, చూసారా ఎంత ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడుతుందో. సో ఇలాంటి వాళ్ళని మా అంటే మీ అందరూ బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మూవీస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మర్చిపోకుండా March 8th థియేటర్స్ లో మా మూవీ చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్, ఏళ్ళు చూడకపోతే కొట్టేటట్టు ఉన్నారు ఇద్దరు. సో అది అనమాట March 8th బాబు నంబర్ వన్ బుల్షిట్ గై అంటూ మన ముందుకైతే వీళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి. మంచి మెసేజ్ ఉందంటున్నారు అండ్ డెఫినెట్లీ అందరూ ఏదో ఒక సీన్ లో కనెక్ట్ అవుతున్నారు అని అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో కలుసుకుందాం అప్పటి వరకు. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.